Bye.
Thank you.
Thank you.
పోజగిన చెప్పింది ఆడినారు. అయితే కొట్లాడలు పెట్టి తమాషా చూస్తున్నారు. ఇక నా రాత ఎట్టుంటే ఇకనే అవుతాయి కదా స్వామి. నరసింహులు గారు శివాయపల్లి వాస్తవ్యులు 50 రూపాయలు సమర్పించారు. వారికి ఆ యొక్క బహువారుడు తోడాలని కోరుతా ఉన్నాం. గజగడ్లపల్లి పద్మ గారు 50 రూపాయలు సమర్పించారు. తందిగల్ల చంద్రయ్య, తండ్రి పోచయ్య గారు మడుగు గ్రామస్తులు, వారు 50 రూపాయలు సమర్పించారు. వారందరికీ కూడా ఆ యొక్క సంభాలించలేకపోతున్నాను. ప్రజలారా, మీరు మాత్రం ఇద్దరు ఖాతలను ఎల్లియాడవలదు. ఎంత చెప్పిన వినరు మీరు ఇంతగా శిల రూపమయ్యదో. ఎంత ప్రజలారా వదులుకున్నారు. ప్రజలారా, ప్రజలను కొలచుటకు తగిన సమయం వచ్చినది. ఈ సమయంలోనే శిలారూపం ఉంది 7 కొండల మీద. ఈ స్థలము మంకుతనము వదులుకున్నారు. నేను ఈ 7 కొండల మీద వెళ్ళగలను. నేను వెళ్ళి ఈ స్థలము తిరుమల తిరుపతి అని పేరు వెలిగి గొప్ప పుణ్యక్షేత్రం అవునుగాక, యాత్ర స్థలం అవునుగాక. ప్రజలారా, చివరగా ఒక మాట. భక్తితో ఈ నా చరిత్రలు విన్నవారు చదివిన వారు
ఎంత గొప్పదానికైనా కాదునిదే లేనిదే ఎంత గొప్పదానికైనా కాదునిదే లేనిదే ఎంత గొప్పదానికైనా కాదునిదే లేనిదే you
Oh,
లక్ష్మి రూపుణమని ఎంత ప్రార్థించిన వినకపోతే ఇంత పని చేసుకుంటున్నా స్వామి ఎంత ప్రతిమానైనా Oh.
నాత నిన్ను ఎంతగానో ప్రేమించి నిన్ను వివాహం ఆడుతీని నన్ను బాసిపోవద్దు నీకేం తెలియదు నాకేమి గతి చేస్తే వినాదా Oh.
మీరు కావడం రావు
అమ్మర పద్మావతి విను, అమ్మర పద్మావతి విను సంపతిగా నీ చరిత్ర సద్గుణశీల. ఇమ్మహిల జనన బంధుట అమ్మా కారణము గలదు అది తెలకు. జగములా కాపాడే చిరణివి నీవమ్మా, నీ
లక్ష్మీ దేవమ్మ చింతేలా భూమికాంతం గారు స్వామి భార్యం నీవు శ్రీ లక్ష్మీ దేవమ్మ చింతేలా వైకుంఠవాసులు భూమిలో జన్మించా కారణంబులు కలవు అరయుమమ్మ వ్యాపార యుగమున తల్లికిచ్చిన మాట నిలబెట్టుకొంటకు ఇలను వెలిసే జనని చిన్నవా తల్లి వెలసి జనులను బ్రహ్మంగా వలసి వచ్చే కారణంబులు చెప్పి కలుములమ్మ తల్లి వినవమ్మ మాయమ్మ ఉల్లమందు చింత విడు లక్ష్మి చెప్పి ఇంకా ఇకనైనా శాంతి చూచరండి భక్తులారా కొంచెం 5 నిమిషాలు అయిపోతుంది 5 నిమిషాలు అల్లరి చేయకండి